ఎమ్మెల్యే రసమయపై కాంగ్రెస్ నాయకుల ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని మానకొండూరు టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు గూడూరు సురేష్ అన్నారు. గన్నేరువరం మండలం కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ రసమయలను డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ విమర్శించడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మే పరిస్థితి లేదన్నారు. విమర్శలతో రాజకీయ పబ్బం గడుపుతున్నారని చెప్పారు. నిరంతరం ప్రజల కొరకు పనిచేస్తూ అభివృద్ధి పనులను చేపడుతున్నారని చెప్పారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. గన్నేరువరం మండలానికి కాలువల ద్వారా నీరు పారించిన ఘనత సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే రసమయలకే సాధ్యమవుతుందన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు గూడూరు సురేష్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొందరు కాంగ్రెస్ నాయకులు వారి పాత్రికేయుల సమావేశంలో కేసీఆర్ గారిని విమర్శించడం, రసమయ బాలకృష్ణ గారిని విమర్శించడం చాలా బాధాకరమైన విషయం. అసలు కవ్వంపల్లి సత్యనారాయణ అనే వ్యక్తి పోయిన ఎన్నికల్లో వచ్చారంటే మళ్ళీ ఈసారి ఈరోజు రావడం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీ మాయమాటలు నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు. అసలు ఇసుక విషయంలో టీఆర్ఎస్ పార్టీకి ఇసుకకు సంబంధమే లేదు. వాళ్ళ రాజకీయ పబ్బం గడపడానికే ఇటువంటి విమర్శలు చేస్తున్నారు తప్ప వాళ్ళు ఏ రోజు కూడా ప్రజా సమస్యల మీద స్పందించిన దాఖలాలు అసలే లేవు. నిరంతరం ప్రజల కొరకు దాదాపు వారంకి 2-3 సార్లు ఎమ్మెల్యే గారు మండలంలో పర్యటించుకుంటా అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ గౌరవ జడ్పీటీసీలు అయితే మా అన్ని గ్రామాల సర్పంచులు అయితే ఎంపీటీసీలు అయితే నిరంతరం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తూ ఉంటే వాళ్ళకి కనబడడం లేదు. ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంటే వాళ్ళు ఓర్వలేకపోతూ ఉన్నారు.